విదేశాల్లో తలదాచుకుంటే భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్తానీ టెర్రరిస్టులకు భారత్ గవర్నమెంట్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది భారత్ లో టెర్రర్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్న ఖలిస్తానీలు వాళ్ల బంధువులు మద్దతుదారుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ మేరకు ఏజెన్సీలకు రిపోర్ట్ కూడా అందాయట రీసెంట్ గా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలతో ఖలిస్తాన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది ఖలిస్తాన్ ను వేరే దేశంతో ఏర్పాటు చేయాలంటూ విద్వాంసం సృష్టిస్తున్న ఉగ్రవాదులు విదేశాల్లో తలదాచుకుంటూ భారత్ మీద వీళ్లకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ నుంచి నిధులు అందుతున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి భారత్ కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలు చేసేందుకు యువకులను రిక్రూట్ చేసుకుని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి భారత్ లో దాడులకు ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి టెర్రరిస్టులు రీసెంట్ గా విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల మీద కూడా ఈ ఉగ్రముఖ దాడి చేసింది ఈ దాడిలో పాల్గొన్న ఖలిస్తాన్ వాదులు వాళ్లకు సహాయం చేసిన వాళ్లు వాళ్ల బంధువులు అందరి లిస్ట్ ప్రిపేర్ చేసింది భారత్ త్వరలోనే వాళ్ల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు కూడా రద్దు చేయబోతున్నట్లు తెలుస్తోంది భారత్ లో పుట్టి ఇప్పుడు విదేశాల్లో ఉంటూ భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ ఉగ్రమూకను ఇక భారత్ గడ్డపై అడుగు పెట్టనీయకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు